करोना व्याप्ति ने अरकट्टेందుకు ప్రజలంతా జాగృతలు పాటించాలని సిఐ సురేష్ బాబు అన్నారు. అదే విధంగా జగ్గంపేటలో స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్న వ్యాపారస్తులను అభినందించారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం జగ్గంపేట సర్కిల్ కార్యాలయంలో సిఐ సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచాన్ని వణుకుస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జగ్గంపేటలో ప్రజలు ఎంతగానో సహకరిస్తున్నారని వ్యాధి పట్ల ప్రత్యేక జాగృతలు తీసుకుంటున్నారన్నారు. దీనిలో భాగంగా జగ్గంపేట సర్కిల్ పరిధిలో జగ్గంపేటలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జగ్గంపేటలోని వారి యొక్క వ్యాపార సంస్థలు దుకాణాలను సోమవారం ఈ నెల 6వ తేదీ నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఒక పూట వ్యాపారం మరొక పూట స్వచ్ఛంద లాక్డౌన్ ప్రతిరోజు పాటించడం చాలా గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎస్ఐ టి రామకృష్ణ సిబ్బంది, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పాలకుర్తి సురేష్, సెక్రటరీ మానేపల్లి బంగారరాజు, వర్తక వ్యాపారస్తులు పాల్గొన్నారు. చూసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీదే ఉంది. అలాగే ప్రజలందరూ కూడా స్వీయ నియంత్రణ క్రమశిక్షణ పాటించాలని చెప్పేసి పోలీసు వారు జగ్గంపేట పోలీస్ తరఫున మీ అందరికీ కోరుకుంటున్నాం. జగ్గంపేట తాంబూర్ ప్రెసిడెంట్ సురేష్ అండి. కరోనా రోజు రోజుకి అత్యధిక వేగంతో విస్తరిస్తూ ప్రపంచంలో మనం ఇప్పుడు మూడో స్థానానికి వెళ్ళిపోయాం. అమెరికా బ్రెజిల్ తర్వాత అత్యధిక కేసులు నమోదైనటువంటి దేశం భారతదేశమే. 7 లక్షల పైదీలకు పెరిగిపోయింది. ఇట్టి పరిస్థితుల్లో మానవాళి మనుగడికే ముప్పొచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి వర్తకులకి పబ్లిక్ కాంట్రాక్ట్, సోషల్ కాంట్రాక్ట్ ఎక్కువగా ఉన్నందువలన వాళ్ళకి ఇంకా అత్యధిక ప్రమాదం ఉన్నది. అందుగురించి వర్తకులంతా కూడా జగ్గంపేటలోని షాపులన్నీ కూడా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకే పనిచేయాలని నిన్నటి నుంచి ఈ నెలకొన్న రోజు అమల్లో ఉంటుందని మేము ఏకగ్రీవంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజలు కూడా ఏ షాపులో అయితే మాస్క్ వాళ్ళ సిబ్బంది ఓనర్ కానీ సిబ్బంది కానీ మాస్క్ లేకుండా షాపుల్లో ఖరీదు చేయవద్దని, మరియు ప్రజలు ఎవరైనా సరే మాస్క్ లేకుండా షాపుల దగ్గరకు వస్తే వాళ్ళకి సరుకు విక్రయించవద్దని మనం చేస్తూ ఉన్నాము. మాకు సపోర్ట్గా ఈ మిగిలిన హోటల్ యజమాన్యం వారు, బేకరీ వారు, మిగిలిన షాపులన్నీ కూడా సహకరించి ఈ లాక్డౌన్కి 6 నుంచి 2 గంటల వరకు సమయానికి సహకరించి కరోనా వ్యాప్తిని మన వంతు భాగంగా అరికట్టడానికి కృషి చేసి మానవాళి మనుగడికి కృషి జరుపుతారని అందరికీ